ఆయన మానిఫెస్టో అంటే ఒక చెత్త బుట్టలేసే ఒక చిట్టి పేపర్ లాంటిది మొన్న మహానాడు ఒక డ్రామా నాడు జరిగింది రాజమండ్రిలో అది ఒక డ్రామా నాడు మరి దాంట్లో ఏం ప్రకటించాడు ఆయన మహిళలకేదో 3 సిలిండర్లు ఇస్తాడంట అమ్మకి వందనం అంటే 18000 ఇస్తాను అన్నాడు ఏది ఎక్కడ ఇచ్చాడు ఆయన ఎక్కడ ఆయన ప్రూఫ్ చేసుకున్నాడు ఇచ్చి అట్లంతా ఇవ్వకపోవడం వల్లే కదా 2019 లో మళ్ళ ఆయన 2014 నుంచి 19 వరకు ఆయన ప్రభుత్వంలో అమరావతిని సింగపూర్ అంటాడు అమెరికా అంటాడు ఆ మోడల్లో కట్టిస్తానని చెప్పి భ్రమలు కల్పించి గ్రాఫిక్స్ అమరావతి చూపించాడు మరి పోలవరం కూడా నీరు పారిస్తాను వ్యాపారానికి తాగనీకి అని చెప్పి పోలవరాన్ని కూడా ఏటిఎం గా వాడుకొని ప్రతి సోమవారం పోలవరం సమీక్షలు పెట్టాడు గాని దాన్ని సాధించింది లేదు మరి అట్లాగే ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు అందర్నీ కూడా జరగకపోవడం కాకుండా సామాజిక న్యాయం జరగకపోవడమే కాకుండా వాళ్ళందర్ని అవమానించాడు బీసీల సమస్యలు చెప్పుకొని పోతే మీ తోకలు కత్తిరిస్తా మీ తాటదిస్తా అన్నాడు మా నాయ బ్రాహ్మణ్స్ గాని మత్స్యకారులను గాని మహిళల్ని కూడా అవమానించాడు వాళ్ళ పుట్టుకనే అవమానించాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కోడలే కొడుకును గంటాలంటే అత్త వద్దంటుందా అని చెప్పి మరి ఒక దళితుల్ని దళితుల్ని ఎవరైనా పుడతారా అని చెప్పి ఇట్లా అన్ని కులాలను కూడా అవమానించినందుకే వాళ్ళని ఏ విధంగా కూడా న్యాయం చేయనందుకే మన 2019 ఆయనకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా చంద్రబాబు నాయుడికి బుద్ధి రాలేదు ఆయన కొడుకు యువగల మంది తిరుగుతున్నాడు అది ఒక జబర్దస్త్ కామెడీ లాగా ఉంది అది యువగలం అనేది అసలు వాళ్ళు ఒక రాజకీయ పంతాల పోతున్నారా వ్యక్తిగత దూషణలతోనా ఈరోజు ఒక సీఎంని ఎంత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అసలు ప్రజలు సభ్య సమాజం ఏమనుకుంటుందన్న ఒక స్పృహ లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా 2019లో ఈ వర్గాలన్నీ ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పినాయో 2024లో జగనన్న ప్రభుత్వంలో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2,10,000 కోట్ల రూపాయలు ఈ వర్గాలు ఖర్చు పెట్టాడు ఖచ్చితంగా జగనన్నతో ఈ వర్గాలన్నీ కూడా ర్యాలీ అవుతాయి మరీ ముఖ్యంగా ఒక మహిళా సోదరిమణిగా ఒక బీసీ సోదరిమణిగా ఈరోజు రాష్ట్రంలో మహిళలకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది ఎంతో మంది మహిళలకు ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి మాటలు చెప్పారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అక్షరాల చేతల్లో ఈరోజు అగ్రభాగాన నిలిపి అమ్మఒడైతేనేం చేయూతైతేనేం ఆసరైతేనేం విద్యాదీవెనైతేనేం వసతిదీవెనైతేనేం 30 లక్షల మంది మహిళాత్మ తల్లుల పేర్ల మీద ఇండ్లు అయితేనేం ఇళ్ల స్థలాలు అయితేనేం ఇవన్నీ కూడా మహిళల పేర్ల మీదనే ఇస్తూ మహిళ ఎప్పుడైతే సమాజంలో ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు మెరుగైతాయో ఆ రోజే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రతి అక్క ప్రతి చెల్లి యొక్క జీవితం బాగుండాలి అని వాళ్ళందరిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 2024లో ఖచ్చితంగా 175కి 175 స్థానాలు ప్రజలు ఇవ్వబోతున్నారు అంటే పార్టీలో ఎవరికి దక్కిన గౌరవం మీకు దక్కింది గౌరవ మహిళా అధ్యక్షురాలు మీరు పార్టీని పార్టీ అందరిని కూడా ఎలా కలిసికట్టుగా తీసుకెళ్తున్నారమ్మ అంటే ఈ రోజు ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నాకు ఈ అవకాశము ఈ గౌరవం కల్పించినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక ధైర్యం ఒక భరోసాను కల్పించాడు ఏ విధంగా మహిళామ తల్లుల పేర్ల మీదనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి ఆర్థిక చేయూతనిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈరోజు బాగుపరుస్తున్నాడు కాబట్టి మహిళలందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు మరొకసారి మేమందరం కూడా జగనన్న ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా వాళ్ళందరినీ కూడా కలిసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఫైనల్గా చెప్పండి అమ్మా పోతుల సునీత కూడా చాలా కార్యక్రమాలు అంటే చాలా మంది పేదలకు కానీ అభ్యర్థులు కానీ అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ మీకంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా ఈ స్థాయి ఈరోజు ఉన్నది మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ నేను మా భర్త పోతుల సురేష్ గారు ముందు నుంచి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాళ్ళకి అన్నీ అందాలి అని చెప్పి ఆ వర్గాల కోసం ఒక ఉద్యమ నేపథ్యంలో పనిచేసిన కుటుంబం మాది దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కూడా జగనన్న నాయకత్వంలో కూడా నేను ఒక గౌరవంతో మరి ఈరోజు నేను ఏదైతే ప్రజలకు చేయాలనుకుంటానో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సామాజిక ఉద్యమ ఒక విప్లవకారిణిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యా విధానంలో కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి పేదవాళ్ళకి మంచి చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఫైనల్గా చెప్పండి హిస్టరీ రిపీట్ అవుతుందా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరేమనుకున్నా ఎవరెన్ని నాటకాలు ఆడినా ఎవరెన్ని డ్రామాలు ఆడినా ఎవరెన్ని ఎత్తుగడలేసినా ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసినా ఎన్ని మాయ వేషాలు వేసుకొని వచ్చినా వాళ్ళు అక్కడికే పరిమితం చేస్తారు ప్రజలు ఈరోజు ప్రజానాయకుడు జగనన్న ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు జగనన్న కాబట్టి ఖచ్చితంగా 2024లో ఈ వర్గాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అవుతారు సైనికులుగా పనిచేస్తారు
నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇస్తాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు.